వాడిపోయి మనిషికి వాడబారని స్వాస్థ్యము భూమి మీద మానవ జీవితం గురించి దేవుడు బైబిల్లో చాలా సంగతులు రాయడం జరిగింది ఈ భూమి మీద మనిషి ఎలాంటి వాడో మానవ జీవితం ఎలాంటిదో కొన్ని చక్కని మాటలను దేవుడు బైబిల్లో పొందుపరచడం జరిగింది పేతురు మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే మొదటి పేతురు 1వ అధ్యాయం 24వ వచనం సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అంగమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును ఇక్కడ ఈ 24వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే భూమి మీద ఉన్న మానవులందరి కోసం దేవుడు చెప్పిన మాట సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ గడ్డితో దేవుడు పోలుస్తున్నాడండి సర్వ శరీరులు భూమి మీద ఉన్న మానవులందరూ గడ్డిని పోలిన వారు గడ్డిని పోలిన వారు వారి అందం ఎలాంటిదట వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును ప్రభు వాక్యము మాత్రం ఎల్లప్పుడూ నిలుచును మనిషి గడ్డిలా వాడిపోతాడు పువ్వులా రాలిపోతాడు కానీ దేవుని వాక్యమే ఎల్లప్పుడూ నిలుస్తుంది మనం భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళం కాదు ఏదో ఒక రోజు వాడిపోతాం పువ్వులాగా రాలిపోతాం కానీ దేవుని వాక్యం అది శాశ్వత కాలం ఉంటుంది అది ఎల్లప్పుడూ నిలుచును అని వ్రాయబడింది నిజంగా మానవుని గడ్డితో పోలుస్తున్నాడండి గడ్డిని మనం చూస్తుంటాం ఎంత పచ్చగా ఏమండి నిగనిగలాడుతూ కనబడతా ఉంటది బాగా ఎండలు వచ్చినప్పుడు ఎండ తీవ్రతకి అది వాడిపోతుంది గడ్డి పువ్వులను చూడండి గడ్డి పువ్వు కూడా చాలా సున్నితంగా అందంగా ఆకర్షణీయంగా ఉదయాన్నే మనకు చెట్టుపై కనిపిస్తుంది కానీ బాగా ఎండ కొట్టినప్పుడు అది వాడిపోవడం అలాగే నేలను రాలిపోవడం మనం చూస్తాం గట్టి గాలి వీచగానే అది నేలను రాలిపోతుంది ప్రియమైన దేవుని వారలారా నిజంగా మానవ జీవితం గడ్డి వంటిది రాలిపోయే పువ్వు వంటిది అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం 37వ కీర్తనలో దావీదు గారు చెబుతున్న మాటలు చూద్దాం 37వ కీర్తన 2 మొదటి 2 వచనాలు 37వ కీర్తన మొదటి 2 వచనాలను చూసి మనం ఆలోచిద్దాం చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకుము వారు గడ్డివలె త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూరవలె వాడిపోవుదురు వాడిపోవుదురు చూసారా చెడ్డవారిని చూచి ఏమంటున్నాడు చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడవద్దు ఏంటి చెడ్డవాళ్ళు చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఏంటి ఇలా బాగుపడిపోతున్నారు చెడ్డ కార్యాలు చేసేవాళ్ళు ఏంటి ఇలా డెవలప్ అయిపోతున్నారు బాగా సంపాదించుకుంటున్నారు ఏంటి దుష్కార్యాలు చేసేవాళ్ళు ఏంటి ఇలా అభివృద్ధి పొందుతున్నారు బాగా సంపాదించుకుంటున్నారు మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు అన్ని సంపాదించుకుంటున్నారు మరి మనం దేవుని కోసం బ్రతుకుతుంటే మనమేంటి ఇలా ఉంటున్నాం ఏం సంపాదించుకోలేకపోతున్నామేంటి వాళ్ళు డెవలప్ అయిపోవడం ఏంటి మనం ఇలా ఉండడం ఏంటని చాలామంది దేవుని నమ్మిన వారు చెడ్డవారిని చూసి దుష్కార్యములు చేసేవారు ఎదుగుట చూచి మత్సర పడుతూ ఉంటారండి
బాధపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా చెడ్డవాడు ఎదుగుతున్నప్పుడు మనం బాధపడవలసిన అవసరం లేదు చెడ్డ కార్యాలు చేసేవాడు దుష్కార్యాలు చేసేవాడు అక్రమంగా సంపాదించేవాడు అన్యాయంగా అనేక మందిని మోసం చేసేవాడు గనక ఎదుగుతాడు కొంతకాలం అది కొంతకాలమే మాత్రమే వాళ్ళు చెడ్డ కార్యాలు చేసి దుష్కార్యాలు చేసి బాగా ఈ లోక సంపాదన చేసుకుంటున్నారు గనక వాళ్ళని చూసి నువ్వు ఎందుకు మత్సరపడతావు వాళ్ళని చూసి నువ్వు ఎందుకు వ్యసనపడతావు అది తప్పు అలా చేయకు గడ్డివలే త్వరగానే ఎండిపోతారు పచ్చని కూరవని వాడు వారు వాడిపోతారు ఏమండి ఎవరైనా చెడ్డపనులు చేసి సంపాదించేవాడైనా మంచి మార్గంలో దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికేవాడైనా నీతిగా సంపాదించేవాడైనా ఈ భూమి మీద గడ్డి వంటి వాడే నేలన రాలిపోయే పువ్వు వంటి వాడే కాబట్టి కొద్ది కాలం నుండి వెళ్ళిపోయే మనుషుల కోసం వాళ్ళు ఎదుగుతున్నారని నువ్వెందుకు బాధపడతావు ఎందుకు వ్యసనపడతావు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే మానవ జీవితం గడ్డి వంటిది వాడిపోయి రాలిపోయే ఒక పువ్వు వంటిది 14 యోబు గ్రంథం మొదటి వచనం నుండి రెండో వచనం వరకు కూడా చూడగలిగితే యోబు గ్రంథం 14 అధ్యాయం మొదటి నుండి రెండు వరకు యోబు గారి మాటలండి ఇవి స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును చూసారా స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు ఎన్ని దినాలండి ఈ భూమిని ఎంతకాలం బ్రతుకుతాం ఎలా ఉన్నా ఈ భూమిలో మానవ జీవితం మాత్రం కొద్దిదేనండి కొద్దిదే కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందుతాడట పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోతాడు నీడ కనపడకుండా పోవునట్లు వాడు నిలవక పారిపోవును స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే నిజంగా మనం ఆ పేతురు పత్రికలో చూసాం సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు అన్నాడండి అక్కడ వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది వారి అందం వారి సౌందర్యం గడ్డి పువ్వు నిజంగానండి మనం పుట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాం చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు నిజంగా నెలల పిల్లలు ఎంత అందంగా ఉంటారండి వాళ్ళ శరీరం ఎంత సున్నితంగా ఉంటుంది ఆ ప్రక్కన తల్లి ప్రక్కన ఒడిలో పెట్టి కూర్చున్నప్పుడు ప్రక్కన ఉన్న వాళ్ళు చూసి ముద్దాడుతూ ఉంటారు ఆ పిల్లల్ని ఎందుకంటే చాలా అందంగా ఉంటారు పిల్లలు చిన్న వయసులో సున్నితమైన దేహం అందమైన దేహం అప్పుడప్పుడు మనం కూడా మన చిన్ననాటి ఫోటోలు చూసుకుని మురిసిపోతూ ఉంటాం చాలా అందరూ ముద్దాడుతూ ఉంటారు చూసిన వాళ్ళల్లా ఎత్తుకుంటారు మన చిన్న వయసులో ఉన్న మన పిల్లల్ని ఒకప్పుడు మనల్ని కూడా అలానే ఎత్తుకున్నారు మరి ఇప్పుడు ఎత్తుకోమనండి ఇప్పుడు ఎత్తుకుంటారా దొన్నపోతులా ఉన్నావు నిన్ను ఎత్తుకోవాలా ముద్దాడాలా అంటారండి ఆలోచించాలి ఇక యవన ప్రాయంలోకి వస్తున్నప్పుడు కొంచెం బలంగా ఉంటాం కనుక యవన ప్రాయంలో కూడా బాగా అందంగా ఉంటామండి మంచి 15-20-30 సంవత్సరాలు అలా వస్తున్నప్పుడు ఆ మధ్యకాలంలోనండి మనిషి చాలా అందంగా ఉంటాడు ఎందుకంటే మనిషి బలంగా ఉంటాడు కనుక ఆ బలమే మనిషికి అలంకారం సున్నితంగా శరీరం ఉంటుంది అదే పెద్ద వయసు వస్తే ఆ శరీరం ముడతలు పడతా ఉంటుంది శరీరంలో తేడా కళ్ళు కనబడవు ఎవరి శరీరంలో సత్తు ఉండదు నీరసిల్లిపోతుంటాం ఎండిపోతుంటాం వాడిపోయినట్టుగా కనబడుతుంటాం వారి అందమంతయు గడ్డి పువ్వు వంటిది గడ్డి ఎండును పువ్వు రాలిపోవును అలాగే అందం క్షీణించిపోయేది ఇప్పుడు ఏదో అందం ఉందని ఏదో మురిసిపోకండి అది శాశ్వతం కాదు అది శాశ్వతం కాదు అది నిలకడగా ఉండేది కాదు అసలు చిన్ననాటి ఫోటోలు కనుక ఎవరైనా చూస్తే నువ్వేనా అంటారు మరి అప్పుడు ఒక రకంగా ఉన్నాం యవన ప్రాయంలో ఇంకో రకంగా ఉన్నాం వృద్ధాప్యంలోకి వస్తుంటే మరో విధంగా మారిపోతాం ఇది శాశ్వతం కాదు ప్రియులారా
మనము శాశ్వతం కాదు, మనం కలిగి ఉన్న అందము శాశ్వతం కాదు, ఆస్తులు శాశ్వతం కాదు, మనం సంపాదించినది ఏది శాశ్వతం కాదు. ఇదంతా వెళ్ళిపోయేదే, ఇవన్నీ పోయేవే. యెషయా గ్రంథం 64:6 కూడా చూద్దాం. యెషయా గ్రంథం 64:6 వచనాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ భక్తుడైన యెషయా గారు ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి చెబుతున్నాడు, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను. మేమందరము ఏమైపోతున్నామట? ఆకు వలె వాడిపోతిమి, గాలి వానకు కొట్టుకొని పోవునట్లు మా దోషములు మమ్మలను కొట్టుకొని పోయేను. మేము ఆకు వలె వాడిపోతిమి, ఒకప్పుడు ఉన్నట్లుగా మేము లేము, ఆకు వలె వాడిపోయాము, ఆకు వలె వాడిపోయాము, గాలికి కొట్టుకొని పోయే విధంగా మేము తయారైపోయాము. మా దోషములు ఏం చేస్తున్నాయి? మా దోషములు మమ్మలను కొట్టుకోపోజేస్తున్నాయి. దోషాల్లో కొట్టుకుపోతున్నాం, పాపాలు చేస్తున్నాం, మేము ఆకువలే వాడిపోతున్నాం. చూసారా? ఏమండి, ఈ వాడిపోయే మనిషి కోసం, ఈ పాపంలో బ్రతుకుతున్న మనిషి కోసం దేవుడు ఆలోచించాడు. ఆయన ప్రేమ గలవాడు కదండి. నా పిల్లలు ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నంత కాలం పాపం చేస్తున్నారు, వాళ్ళని నేను పాపం నుండి విముక్తులుగా చేయాలి, వాళ్ళను పరిశుద్ధులుగా చేయాలి. వాడిపోయి రాలిపోయే ఈ మానవులు నాకు దూరం కాకూడదు. వీళ్ళు భయంకరమైన పాపాల్లో ఉన్నారు, చెడుతనము చేస్తున్నారు, దుష్కార్యాలు చేస్తున్నారు, ఈ లోకమే నిజమనుకుంటున్నారు, మేము ఇక్కడ శాశ్వతం అనుకుంటున్నారు. ఇలాంటి వారిని కాపాడుకోవాలి. అందుకే 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడండి. ఎందుకు? పాపులను రక్షించుటకు, పరలోకానికి తీసుకువెళ్ళడానికి. నిజంగా పాపం చేసే వాళ్ళ మీద కూడా దేవుడు అపరిమితమైన ప్రేమను కనబరిచాడండి. మనం బైబిల్లో ఒక సందర్భాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నినివే పట్టణం వారిని గురించి మనం యోనా గ్రంథంలో చూస్తాం. నినివే పట్టణంలో ఉన్న ప్రజలంతా భయంకరంగా చెడిపోయి ఘోరమైన దుష్కార్యాలు చేస్తున్నారటండి. ఆ పాపాలన్నీ దేవుని సన్నిధికి చేరిపోయాయి. యోనా గ్రంథం 1:1 అమిత్తయి కుమారుడైన యోనాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరంగా కనబడతా ఉందయ్యా యోనా, కనుక నీవు లేచి ఆ నినివే మహాపట్టణమునకు పోయి దానికి కలుగబోయే దుర్గతిని ప్రకటించమన్నాడండి. బాగా వినాలి. ఏమండి, వాడిపోయి రాలిపోయి ఈ మనుషులు నిజంగా పాపంలో పడి పాపంలో కొట్టుకుపోతున్నారు. ఎక్కడ వరకు పోతారు? పాపంలో పడి కొట్టుకుపోయేవాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకానికి కొట్టుకుపోతున్న మనిషి పట్ల దేవునికి ఎంత ప్రేమ చూడండి. ఘోరమైన దుష్కార్యాలు చేస్తుంటే నినివే పట్టణంలో ఉన్నవారు వారి యొద్దకు యోనాను పంపిస్తున్నాడండి. నాయనా, ఆ నినివే మహాపురమునకు పోయి, మహాపురమటది చాలా జనం, ఏమంటే 1000 మంది జనం ఉన్న పట్టణం అది, అక్కడికి వెళ్ళిపోయి దానికి కలుగుబోయే దుర్గతిని ప్రకటించు. ఎందుకంటే పాపం చేసిన వాడు భయంకరమైన శిక్ష పొందుతాడు గనక ఆ శిక్ష రాకముందే వాళ్లకు ఒక్కసారి తెలియచేయి, వాళ్లకు కలుగబోయే స్థితిని ప్రకటించమని యోనాను పంపిస్తున్నారండి. ఆ తర్వాత యోనా ఏం చేశాడో మనకు తెలుసు. నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు ప్రయాణం అయిపోతున్నాడు. అంటే తూర్పుగా వెళ్లాల్సింది పడమరగా వెళుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకు? అతనికి నినివే అంటే ఒకవేళ గెట్టదేమో, అతనికి వ్యతిరేకులు ఉన్నారేమో, ఏమన్నా ఆ ప్రాంతానికి వెళ్ళటం ఆయనకు నచ్చక తర్షీషుకు వెళుతున్నాడు. తర్వాత దేవుడు బుద్ధి చెప్పాడు, భయంకరమైన తుఫాను రప్పించాడు, బుద్ధి చెప్పాడు. ఓడలో ఉన్నవారు ఆయన ఎక్కడేశారు? సముద్రంలో వేశారు. ఒక మత్స్యం అతన్ని మింగివేసింది. ఆ తర్వాత దానికి అడుగులో వేయడం బుద్ధి తెచ్చుకున్నాడు.
అయ్యా నన్ను ఒడ్డున పడేస్తే నేను వెళ్ళిపోయి నినివే పట్టణానికి దానికి కలుగబోయే దుర్గతిని ప్రకటిస్తానన్నాడు. అలాగే దేవుడు మత్స్యమునకు ఆజ్ఞాపించగా మత్స్యము ఒడ్డున కట్టేసింది, మరలా నినివేకు ప్రయాణం చేస్తున్నాడండి. ఇప్పుడు ప్రయాణం మార్చుకున్నాడు, దేవుడు చెప్పిన పట్టణానికి వెళుతున్నాడు. వెళ్ళిపోయాడు కూడా, వెళ్ళిపోయి కాలు నడకన మూడు దినములంత ప్రయాణం చేసి ఆ ప్రాంతంలో ఏం చెప్తున్నాడు? నినివే పట్టణస్తులారా, మీ ఘోర పాపాలు దేవుని సన్నిధికి చేరిపోయాయి. ఆ దేవునికి కోపం వచ్చింది, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దీనికి దుర్గతి కలుగబోతుందని ప్రకటించాడండి. నిజంగా వాళ్ళు అంత భయంకరంగా ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు కూడా ఆ ప్రకటన విన్న తర్వాత మారిపోయారండి. మరి ఎంత బాగా చెప్పాడో ఏమండి, పట్టణంలో ఉన్న వారంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ వరకు కూడా గోనె పట్ట కట్టుకొని బోరులో కూర్చొని ఏమండి ఉపవాసం ప్రకటించి కన్నీరు కార్చి ఏడుస్తున్నారట. వాళ్ళ పశువులు కూడా మేత మేయడానికి వెళ్ళలేదు, వాటి కూడా ఉపవాసం ప్రకటించేశారు. అలా ప్రకటించడం మాత్రమే కాదండి, వాళ్ళు చెడు నడతలు కూడా మానుకున్నారట. ఎంత ఆశ్చర్యం! ఒక్కసారి యోనా గ్రంథము 3:10 మీరు చూడగలిగితే వాళ్ళు ఎంతగా మారిపోయారో చూడండి. 3:10, ఈ నినివే వారు తమ చెడు నరతలను మానుకొనగా. ఈ నినివే వారు తాము చేస్తున్న చెడు నరతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ఆయనే ప్రత్యాత్తాపడ్డారటండి. ఆయనే ప్రత్యాత్తాప్తుడై వారికి చేయుదలను కొనిన కీడు చెయ్యక మానను. నిజంగా దేవుడు కూడానండి ఎంత ప్రేమ గలవాడు, ఎంత ప్రేమ గలవాడండి. మనకు కోపం వచ్చినప్పుడు పిల్లల్ని శిక్షిస్తాం కదా, అవునా? పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటాం. అయినా సరే తల్లి ప్రేమ ఎంత గొప్పది, తండ్రి ప్రేమ ఎంత గొప్పది. కోపం వచ్చినప్పుడు తిట్టినా, కోపం వచ్చినప్పుడు 4 దెబ్బలు కొట్టినా వెంటనే వాళ్ళు ఏడుస్తుంటే నిజంగా ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటారు. వాళ్ళని నిమ్మలపరిచే ప్రయత్నం చేస్తుంటారు తల్లిదండ్రులు. అది తల్లిదండ్రుల ప్రేమ. నా బిడ్డకు దెబ్బ తలిగిందేమో అని బాధపడుతూ ఉంటుంది తల్లి, వాడు ఏడుస్తుంటే ఈమె ఏడుస్తూ ఉంటుంది. మరి ఎందుకు కొట్టావమ్మా, ఏడ్చేదాన్ని ఎందుకు కొట్టావు? ఏదో కోపం వచ్చింది కొట్టాను. దేవుడు కూడా చాలా ప్రేమ గలవాడండి. ఆయన శిక్షించాలి అనుకుంటాడు, ఎవరైనా మార్పులు ఉంటే చాలా జాలి పడతాడండి. వాళ్ళను పోగొట్టుకోలేకే కదండి యోనాను పంపించింది. యోనా చాలా మంచి సేవకుడండి, కానీ ఎందుకు ఆ రోజు దేవుడు ఒకవైపు వెళ్ళమంటే ఇంకోవైపు వెళ్తున్నాడు? చాలా మంచి ప్రసంగికుడు యోనా. మంచి ప్రసంగికుడు అని ఎలా చెప్పొచ్చు అంటే, అసలు ఆ నినివే మహాపురంలోకి వెళ్ళి దానికి కలుగుబోయే దుర్గతి ప్రకటించినప్పుడు రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న కఠినమైన హృదయం కలిగినటువంటి ఖైదీ వరకు, అటు రాజు కఠినంగానే ఉంటాడు, చెరసాలలో ఉన్న ఖైదీలు కూడా కఠినమైన మనసు గలవారే ఉంటారు కదా, వాళ్ళు కూడా మారిపోయారంటే ఏంటండి ఆయన చెప్పే విధానం? నిజంగా కొంతమంది సేవకులు అర్థమయ్యేటట్లుగా తమ దేవుని వాక్యములో ఉన్న భావాలు చక్కగా విడమరిచి చెబుతూ ఉంటే చాలామంది అర్థం చేసుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి సేవకుడు యోనా. అందుకే యోనాను పోగొట్టుకోలేదు దేవుడు. ఆయన మాట వెనక తప్పు చేసినా, నినివేకు వెళ్ళవలసిన వారు తరిశీషుకు వెళుతున్న దేవుడు యోనాపై కూడా ప్రేమ చూపించాడు. నినివే మహాపురం పైనే కాదు, అంటే దేవుడు తన ప్రజలందరి విషయంలో ప్రేమ కలిగి ఉంటాడండి. మన జీవితాన్ని దిద్దుకోకపోవడం వల్లనే మనం అకస్మాత్తుగా నాశనానికి వెళ్ళిపోతాం. ప్రియులారా, మనం దిద్దుకుంటే దేవుడు నిజంగా ఆయన ఎంత ప్రేమ గలవాడంటే హక్కును చేర్చుకుంటాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా వాళ్ళు మారిపోయారండి, ఉపవాసం ప్రకటించారట. దేవుడు వాళ్ళ క్రియలను చూశాడు, ఆ చెడు నడతలు కూడా మానుకోవడం చూశాడు. అసలు మారు మనసు అంటేనే చెడు నడతలు మానుకోవడం అండి, అంటే మారిపోయారు. మనం అనుకుంటాం మారిపోయాం అనుకుంటాం, కానీ చెడు నడతలు మాత్రం మానుకోం. నేను మారిపోయాను మానేశాను, నేను చాలా బాగున్నాను, నేను దేవుని బిడ్డ అనుకుంటాను, కానీ ఏది మానివేయకుండా మనం మారు మనసు లేని వారంగా బ్రతుకుతుంటామండి. బాప్తీసం నుంచి యోహాను బాప్తీసం ఇస్తుంటే ఏమండి, కొంతమంది యూదుల్లో ఉన్న వాళ్ళు మారు మనసు పొందకుండానే బాప్తీసం తీసుకోవడానికి వచ్చారట.
సాధారణంగా ఏ సేవకుడైనా బాప్తిజం పొందడానికి వస్తే అబ్బా ఎంత బాగుచ్చారమ్మా నిజంగా నీకు ఎంత మంచి మనసు బలిదిద్దుకొని వచ్చారని అంటుంటాం కానీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో యోహాను గారికి తెలిసి ఏమన్నా తెలుసా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసునకు తగిన ఫలములను ఫలించండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూడండి బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు మత్తయి సువార్త 3:7 అతడు పరిసయ్యలలోను సద్దూకయ్యలలోను అనేకులు బాప్తిజమును పొందవచ్చుట చూచినప్పుడు సర్ప సంతానమా అసలు ఆ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలండి ఎవర్నైనా మనం చెడ్డ కార్యాలు చేసే వాళ్ళ సర్ప సంతానం అన్నాం అనుకోండి అసలే వాడు చెడ్డోడు కనుక ఈ మాట అనగానే పావులు కొట్టుడు కొట్టి చంపుతాడు మనల్ని వీడు నేను సర్ప సంతానమా నువ్వే సర్పాని అని తిరగబడతారు ఈయన సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవరు మారు మనసునకు తగిన ఫలములను నీకేమర్థమైంది అక్కడ మారు మనసు అంటే ఏంటి చెడ్డ కార్యాలు మానుకోవాలి మారు మనసునకు తగిన ఫలములను ఫలించుడి మారు మనసు అంటే మారు మనసు అంటే చెడ్డ కార్యాలు మానుకోవడం చెడును మానుకోవడం మరి నినివే వారు ఏం చేశారు మారిపోయారు వాళ్ళు దేవుని మాట వాళ్ళను మార్చివేసింది వాళ్ళ చెడు నడతలు మానుకున్నారు అది చూసిన దేవుడు ప్రత్యాప్తాప్తుడై చేదులను కొనిన కీడు చేయక మానేను చేయకుండా మానుకున్నారట ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మానుకున్నారు కానీ ఒక ఆయన మాత్రం వాళ్ళు ఎలా నాశనం అవుతారో ఆయన చూస్తున్నాయని ఎవరు వాక్యం చెప్పిన యోనా గారే శుభ్రంగా కాలు నడకన పట్టణం అంతా తిరిగాడు దానికి కలుగుబోయే దుర్గతిని ప్రకటించాడు ఇది ఎలా నాశనం అయిపోతుందో కళ్ళారా చూద్దామని పట్టణం వెలుపలికి వచ్చి ఒక పందిని వేసుకొని ఆ పందిలో నుండి ఆ పట్టణం వైపు చూస్తా ఉన్నాడండి అగ్నిగంధకాల గురించి ఒకవేళ కురిపించి దేవుడు నాశనం చేస్తాడో అగ్నిగంధకాల గురించి నాశనం చేస్తాడో లేకపోతే ఏ విధంగా వాళ్ళని నాశనం చేస్తాడు ఏదో తెగులు వస్తుందా వాళ్ళ మధ్యకి ఎలా దేవుడు హతమారుస్తాడు ఒక్కసారి చూద్దామని ఆ పట్టణం వెలుపలికి వచ్చి ఒక పందిలి వేసుకొని అందులో నుండి అటువైపు చూస్తున్నాడండి ఆ పట్టణం వైపు అప్పుడు దేవుడికి బాధ కలిగింది ఇతనేంటి ఇలాంటి బుద్ధి ఇప్పుడు నా పిల్లలకు ప్రకటించాడు వాళ్ళు మారిపోయారు మారిపోతే నేను ఎందుకు నాశనం చేస్తా ఈయనేంటి దాన్ని కళ్ళారా చూడాలనుకుంటున్నాడు అయితే ఇతను కూడా బుద్ధి చెప్పాలి నా మనసు ఏంటో అతనికి తెలియజేయాలని చెప్పి దేవుడు అనుకుని ఏం చేశాడంటే అతను వేసుకున్న ఆ పందిలికి దగ్గరలో చూడండి అక్కడ చొర చెట్టు ఒకటి మొలిపించారట ఆ మాట చూడండి యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుంది 6వ వచనం దేవుడైన యెహోవా చొర చెట్టు ఒకటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా పైకి నీడ వచ్చేటట్లుగా చేశాను ఆ పందిలి మొత్తం కూడా అల్లుకుందండి ఆ చొర చెట్టు ఆకులు ఆకులు ఎట్లా ఉంటాయండి చొర చెట్టు ఆకులు ఎలా ఉంటాయండి చాలా వెడల్పుగా ఉంటాయి దట్టంగా అది అల్లుకుంది చల్లటి నీడ ఏమండి ఆ గాలికి చల్లగా ఉంది కింద నిజంగా అప్పుడప్పుడు చూడండి చెట్ల క్రిందకి వెళ్ళినప్పుడు ఏసీ కూడా దాని ముందు పనిచేయదండి అవునా దేవుడిచ్చిన చెట్ల క్రింద నీడనండి నిజంగా ఆస్వాదిస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం చల్లటి నీడలో ఉన్నాడండి అబ్బా ఎంత బాగుంది ఈ చొర చెట్టు బోలే మలిసింది చక్కగా నాకు చల్లటి గాలి బాగుందనుకుంటున్నాడు ఈ లోపల దేవుడు ఏం చేశాడు వెంటనే ఒక పురుగును పంపించాడు ఒక పురుగును పంపిస్తే ఆ పురుగు ఏం చేసిందంటే చెట్టును తొలిచివేసింది ఆ మొదలను తొలిచివేసింది అదేమైపోయిందంటే వాడిపోయింది బాగా వినండి ఆ చెట్టు ఏమైపోయింది వాడిపోయిందంటే బాగా ఎండకి ఆకులన్నీ మాడిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఎండ కొడుతుంది తాను కూర్చున్న చోట చిరాకు పడుతున్నాడు చి ఏంటి ఈ చెట్టు ఎండిపోవడం నాకేంటి ఎండ అని చిరాకు పడుతున్నాడు అసలు ఈ బాధపడడం కంటే చావడమే బెటర్ అంటున్నాడు చూడండి మళ్ళా బ్రతుకుట కంటే చచ్చుటం మేలు ఎండకే ఏమండి తన క్రింద ఉన్నా సరైనటువంటి నీడ లేదు అప్పటికప్పుడు చల్లగా ఉంది ఇప్పుడు చెట్టు ఎండిపోయింది ఎండ బాధ తట్టుకోలేక చచ్చిపోవడం బెటర్ అంటున్నాడండి
చాలా చిరాకు పడుతుంటే దేవుడు స్పందించి ఏమంటున్నాడో పదో వచనం నుంచి చూడాలి. అమ్మ పదో వచనం చూడండి. అందుకు యెహోవా నీవు కష్టపడకుండను నీవు పెంచకుండను ఒక రాత్రిలోనే పుట్టింది పెరిగింది ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ చొరచెట్టు విషయంలో నీవు విచారపడుతున్నావే యోనా నీవు విచారపడుతున్నావే అయితే 120,000 కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినువే మహాపురము విషయములో నేను విచారపడవద్దా ఇంతమంది నా ప్రజలు నాశనమైపోతున్నప్పుడు మీరు వాళ్ళ విషయంలో విచారపడొద్దా నువ్వేంటి వాళ్ళు ఎలా నాశనం అవుతారో చూద్దామని ఏదో కనిపెట్టి చూస్తున్నావు నా పిల్లల విషయంలో నాకు ప్రేమ ఉండదా నాకు కోపం వచ్చింది దానికి దుర్గతి ప్రకటించమన్నాను మారకపోతే కదా నువ్వు అనుకున్నట్టుగా జరిగేది వాళ్ళు మారిపోయినప్పుడు నేను వాళ్ళని ఎందుకు నాశనం చేస్తాను వాళ్ళ చెరు నడతలు మానుకున్నారు నా పిల్లలు అందుకే నేను కాపాడుతున్నాను నువ్వేంటి వాళ్ళు నాశనం అయిపోలేదని బాధపడుతున్నావు అది మంచిది కాదు ఆలోచన మంచిది కాదు ఆ పట్టణంలో ఎంతమంది ఉన్నారట 120,000 కంటే ఎక్కువ మంది కుడి ఎడమలు ఎరుగని వారట ఎవరండి వీళ్ళు కుడి ఎడమలు ఎరుగని వారంటే అంతగా ఇంకా ఎదగనోళ్ళు కుడి ఎడమలు తెలియనోళ్ళు మనకి కుడి అంటే ఏదో తెలుసు ఎడమ అంటే ఏదో తెలుసు అంటే చిన్నపిల్లలే అంతమంది ఉన్నారట మరి పెద్దోళ్ళు ఎంతమంది ఉన్నారో కుడి ఎడమలు ఎరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది నేను ఎలా పోగొట్టుకోవాలయ్యా ఈ మహాపురములో ఇంతమంది ప్రజలు ఉన్నారే నా నా పిల్లలు నా పిల్లల్ని నేను ఎలా పోగొట్టుకుంటాను వాళ్ళు మారిపోయారు కదా అందులో కుడి ఎడమలు ఎరుగని వారు కూడా ఉన్నారు ఎంత 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు ఇంతమంది నా ప్రజల్ని ఎలా పోగొట్టుకుని చెట్టు వాడిపోయినందుకే బాధపడుతున్నావు మరి నా పిల్లలు నాశనం అవుతుంటే నాకు బాధ ఉండదా అందుకేనండి నిజంగా ఆనాడు వాళ్ళ మీద కనికరపడిన దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి తన కుమారుడి ద్వారా కాపాడాలనుకున్నాడు ఆ రోజు యోనాను పంపిన దేవుడు మన కోసం యేసుక్రీస్తును పంపాడు ఆయన మాటలు వింటున్న మనం మారిపోవాలి ఆయన మాటలు వింటున్న మనం మారాలి మారు మనసు పొంది బాప్తిస్మం కూడా తీసుకోవాలి మారాలి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి తీసుకుంటే మనకు ఏమిస్తాడో తెలుసా వాడబారని స్వాస్థ్యం వాడిపోయే ఈ మానవునికి వాడబారని స్వాస్థ్యం ఉందట మనం పేతురు మొదటి పత్రిక చదివాం కదండి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24 చదువుకున్నాం ఒకసారి చూడండి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి వలె గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభు వాక్యము మాత్రమే ఎల్లప్పుడూ నిలుస్తుంది సర్వ శరీరులను వాడిపోయే గడ్డితో పోల్చారండి ఈ గడ్డి వంటి వారి కోసం వాడిపోయే ఈ మానవుల కోసం వాడబారని స్వాస్థ్యం దాని గురించి 3 వచనాలు చెప్తున్నాను చూడండి అక్కడే అదే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి కదండి అది చదువుదాం మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేషం కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసను ఏమైనా అర్థమైందా ఈ మాట మీకు వాడిపోయే ఈ మనుషుల కోసం ఆ 24 వచనంలో చూసినట్టుగా ఏమండి సర్వ శరీరులు గడ్డి వంటి వారు వారి అందమంతయు అడవి గడ్డి వలె పువ్వులు ఉన్నది గడ్డి ఎన్నును పువ్వు రాలిపోతుంది అంటే ఈ వాడబారిపోయి నేల రాలిపోయే మనుషుల కోసం వాడబారని స్వాస్థ్యమును యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సిద్ధపరిచాడండి అదే చెప్తున్నాడు 3 వచనంలో బాగా ఆలోచించిన మాట ఎంత బాగుందో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక
ఎందుకంటే ఆయన మన కోసం తన కుమారుని లోకానికి పంపాడు. అలనాడు నినువే మహాపర్వంలో ఉన్న వాళ్ళని కాపాడుకోవటానికి యోనాను పంపిన దేవుడు మన కోసం యేసుక్రీస్తును పంపాడు 2000 సంవత్సరాల క్రితం. యేసుక్రీస్తును పంపాడండి. ఆయనను పంపడాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన మన కోసం సిలువలో బలైపోయి తాను మరణించి 3వ దినమున తిరిగి లేచుట వలన, చూడండి ఆ మాట, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఒకటి ఏర్పడింది. అంటే నేను పరలోకానికి వెళతాను, నిత్య జీవాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడన్న ఒక నిరీక్షణ ఈరోజు బాప్తిస్మం పొందిన మనలో దేవుడు కలిగించాడు. యేసుక్రీస్తు రాకపోతే మనకు నిరీక్షణ లేదు. ఏమండి, ఈరోజు యేసును నమ్మి బాప్తిస్మం పొందిన మనందరికీ ఒక నిరీక్షణ. లోకంలో ఉన్న వాడికి నిరీక్షణ లేదు. చనిపోతే నాకు ఒక బ్రతుకుంది, చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను, నాకు ఒక మంచి జీవితం ఉంది అనే నిరీక్షణ ఈరోజు అన్ని జనులు లేదండి. అందుకే పౌలు గారు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటున్నట్లు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదంటాడు. నిరీక్షణ ఎవరికి లేదు? అమ్మా, నిరీక్షణ ఎవరికి లేదు? అన్ని జనులకు లేదు. క్రీస్తును నమ్మని వారికి లేదు. మనకేముంది? మనకు ఒక నిరీక్షణ. ఏంటంటే జీవాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. అదే చెప్తున్నాడు చూడండి. అది ఎలాంటిదంటే అక్షయమైనది. ఆయన ఇవ్వబోయే స్వాస్థ్యం ఏమండి, ఆయన ఇవ్వబోయే స్వాస్థ్యం అది ఎలాంటిదట? అక్షయమైనది. అంటే ఏంటండి? నాశనమే లేనిది. ఇప్పుడు మనకున్న ఈ శరీరం ఉన్న చూసారు, ఇదేం శరీరం అండి? క్షయమైపోయేది. రేపు ప్రభు ఇవ్వబోయేది అక్షయమైనది. అంటే దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం చూడండి ఎలాంటిదో. అక్షయమైనది, నిర్మలమైనది. అంటే చెడిపోయినది అని అర్థం. నిర్మలమైనది, నిర్మలమైనది. అవునా? నిర్మలమైనది అంటే చెడిపోయినది. తర్వాత వాడబారనిది. వాడబారనిది అయినా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఏమండి? మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సంఘానికి. మరలా జన్మింపజేశానంటే అదేటి? అదే క్రొత్త జన్మ. బాప్తిస్మం పొందిన వాళ్ళంతా ఏ జన్మ పొందారు? క్రొత్త జన్మ. తన మహాకనికరము చొప్పున. నిజంగానండి, మనం ఈరోజు బాప్తిస్మం పొంది నిజంగా క్రొత్త జన్మను పొంది ఈరోజు దేవుని బిడ్డలాగా బ్రతుకుతున్నామంటే మన ఎడల దేవుడు తన మహాకనికరాన్ని చూపించాడు కదా. తన మహాకనికరము చొప్పున ఆ రోజు నునివే మహాపురంపై కనికరించిన దేవుడు ఈరోజు మనందరిపై కనికరాన్ని చూపించాడు. నా పిల్లలు నాశనం అయిపోకూడదు, నా పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, వాళ్ళని నేను కాపాడుకోవాలి, వాళ్ళకు క్రొత్త జన్మను ప్రసాదించి వాడబారని స్వాస్థ్యమును వారి సొంతం చెయ్యాలి. అది అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారనిది. వాడబారని స్వాస్థ్యం అటండి. అది ఎవరికి? మరలా జన్మించిన వారికి. ఆ వాడబారని స్వాస్థ్యం పొందాలంటే అర్హత ఏంటి చెప్పండి? వాడబారని స్వాస్థ్యం ఉంటుంది కదండి, అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యం. స్వాస్థ్యము అంటే ఆస్తి. స్వాస్థ్యము అంటే ఆస్తి. దేవుడట వాడబారని ఆస్తిని, స్వాస్థ్యమును మన కోసం దాచిపెట్టాడట. ఎవరి కోసం అంటే క్రొత్త జన్మ పొందిన వారికి. అంటే ఆ స్వాస్థ్యాన్ని ఎవరైనా సొంతం చేసుకోవాలంటే వాళ్ళకు ఉండవలసిన అర్హత ఏంటి? క్రొత్త జన్మ పొందాలి. నిజంగా ఎవరి బాప్తిస్మం పొందిన వారు మీరు ఎంత భాగ్యవంతులు. ఇంకా పొందని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి ఆ వాడబారని స్వాస్థ్యం లేదండి. వాడబారని ఆస్తిని, స్వాస్థ్యాన్ని సొంతం చేసుకోవాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. క్రొత్త జన్మ. ఏ జన్మ? క్రొత్త జన్మ. క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే తిరిగి జన్మించటం. అంటే మరలా ఇంకొక పుట్టుకుంటుందని కాదు. లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఒక నమ్మకం ఉంది, మూఢనమ్మకం. ఏంటంటే నేను చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుడతా, నేను మంచి పనులు చేసి చనిపోతే మరలా మనిషిలా పుడతా, ఒకవేళ మంచి పనులు చేయకుండా చనిపోతే నేను పందిలా పుడతాను, కుక్కలా పుడతాను, ఒక ఎలుకలా పుడతాను, ఏనుగులా పుడతాను అని అనుకుంటున్నారండి. తప్పు. ఈ బ్రతుకులోనే, ఈ జన్మను పొందిన తర్వాతే మనం మరో జన్మను పొందాలి. అదే క్రొత్త జన్మ. యోహాను సువార్త 3:3 ఉంటుంది. నికోదేముతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, యోహాను 3:3 అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని
అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదో యేసుక్రీస్తు వారు క్రొత్త విషయాలు చెబుతుంటే ఈ నికోదేము కూడా బాధకుడేనండి. ఈయన ఏదో క్రొత్త సంగతులు చెబుతున్నాడు, ఏదో క్రొత్త విషయాన్ని నేర్చుకున్నామని వస్తే ఆయనకు ఒక క్రొత్త విషయం చెప్పాడు. ఆయన యేసుక్రీస్తు ఒక క్రొత్త విషయాన్ని చెప్పాడు, అదేంటండి? క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటయ్యా? తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా జన్మించాలా అని అన్నాడండి. అది కాదయ్యా, ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటే ఏంటి? బాప్తిస్మము ద్వారా జన్మించడం. బాప్తిస్మము ద్వారా జన్మించడం. ఒకసారి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం పర్లేదు, పైసలు అడగండి, పూర్తిగా ఎత్తండి, పర్లేదు. బా అంటే వాడబారని స్వాస్థ్యమునకు అర్హులం మనం. దేవుడు తన విశేషమైన మహాకనికరము చొప్పున ఆయన మనలను మరలా జన్మింపజేసిన మార్చడం ఎంత అద్భుతం. అంటే మనం జన్మించాము అంటే, క్రొత్త జన్మ పొందామంటే, బాప్తిస్మం తీసుకున్నామంటే దేవుని మహాకనికరములకు పాత్రమైపోయాం మనం. అంటే మనల్ని కనికరించాడు దేవుడు. నా పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, నా పిల్లలు బాప్తిస్మం పొంది వాడబారని స్వాస్థ్యము వారు సొంతం చేసుకోవాలి. ఇంకా ఒకవేళ బాప్తిస్మం తీసుకోకపోతే నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన దేవుని పిల్లల. వాడబారని స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం మనం, వాడబారని స్వాస్థ్యమును పోగొట్టుకుంటాం. వాడబారని స్వాస్థ్యం అంటే నాశనము లేని ఆస్తి అది. ఈ లోకంలో మనం సంపాదించిన ఆస్తులు అనేవి చూసారా, అవన్నీ వాడిపోయేవి, వాడబారిపోయేవి. అవునా? స్వాస్థ్యము అంటే ఏం చెప్పాను? ఆస్తి. ఇప్పుడు మనం సంపాదించుకున్న ఆస్తులన్నీ పాడైపోయేనా లేకపోతే శాశ్వతంగా ఇప్పుడు అలానే ఉంటాయా చెప్పండి? మనం డబ్బు సంపాదించామనుకోండి, డబ్బులు కూడా ఒకరోజు తుప్పు పట్టిపోతాయి కదా, అవి పడిపోతాయి, అవి వాడబారిపోయేవి. కానీ పరలోకంలో దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ఉంది చూసారా, అది వాడబారనిది, పాతగిలనిది, నాశనము లేనిది. ఈ మధ్యకాలంలో టీవీలో వార్తలు వస్తున్నాయండి. ఆ వార్తల్లో ఒక వార్త ఏంటంటే, జమలయ్య అని ఒక వ్యక్తి ఇల్లు కట్టుకోవడం కోసం 5 లక్షలు ఆయన కష్టపడి సంపాదించినవి దాచుకుందాం అనుకున్నారట. ఎక్కడ బ్యాంకులో కాదు, ఎక్కడో కాదు, అవసరమైనప్పుడు నా చేతిలో ఉంటే మంచిదని చెప్పి ఇంట్లోనే ట్రంక్ పెట్టిలో పెట్టి దాచిపెట్టాడండి 5 లక్షలు. ఇక ఎందుకో తొందరగా ఇల్లు కట్టుకోవడం ఆయనకు మనసు లేదు. కొంతకాలం వరకు ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేయలేదట. కొంతకాలం తర్వాత ఓపెన్ చేసి చూస్తే 5 లక్షల రూపాయలు ఏమైపోయాయి? చేతలు పట్టిపోయాయండి, తుప్పు. ఆ డబ్బులన్నీ చూసి ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు బోరుగా ఏడుస్తున్నారండి, అందరూ ఏడుస్తున్నారు. 5 లక్షలు పోతే నవ్వుతారు ఎవరైనా? ఏడుస్తున్నారండి. అంటే ఇక్కడ మనం సంపాదించుకునే స్వాస్థ్యమును చూసారా, ఆస్తి, అదేమైపోతుంది? పాడైపోతుంది. నిజంగా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు చెప్పిన పచ్చి నిజమండి ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ మనం ఆస్తులు సంపాదిస్తే ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఒకవేళ కూర్చుకుంటే ఏం జరుగుతుంది? ఇక్కడ చిన్నత కొడుతుంది, తుప్పు తినివేస్తుంది, దొంగలు కూడా కన్నము వేసి దొంగిలిస్తారు. కానీ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకుంటే, పరలోకంలో అచ్చట అక్కడ చిమ్మెట కొట్టే పరిస్థితి లేదంటండి. ఏంటండి, మన ఇళ్ళలో చిమ్మెట, మన ఇళ్ళలో పెట్టుకుంటే తుప్పు. కానీ పరలోకంలో దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యముందు చూసారా, అక్కడ చిమ్మెట కొట్టదట, అక్కడ తుప్పు తినేదట, దొంగలు కూడా కన్నం వేసి దొంగిలించరట. మరి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. చిమ్మెట, తుప్పు, దొంగలు. ఏమండి, ఒక ముసలావుడి మేడలో నెక్లెస్ ఉందండి. ఎవరు లేని సమయంలో దొంగడు వచ్చాడు. ఆ ఇంట్లో ఎవరు లేని ముసలం మొక్కతే ఉంది. బెదిరించాడు, ఇస్తావా లేదా అంటే అయ్యా నన్ను ఏం చేయమకయ్యా, నన్ను ఏం చేయమకయ్యా అంటున్నట. లాగా ఒకటి పెరిగాడు, అది అయ్యా తీసుకో అని తీసిచ్చిందంట. ఒకటి పెరగగానే తీసిచ్చిందంట. ఇచ్చిన తర్వాత వాడు తీసుకొని వెళ్ళిపోతుంటే కేకలేస్తుందంట, రండి 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 నా నక్లీ తీసుకోనంట దొంగోడని. నువ్వు అరుస్తావా, అందరూ వచ్చేటట్టుకు చేస్తావని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ కర్ర తీసుకుని నెత్తి మీద ఒకటి పెరికాడు. చచ్చిపోయాను అక్కడ పడిపోయి వాడు నక్లీ తీసుకొని వెళ్ళిపోయాడు. దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు, అవసరమైతే దౌర్జన్యం చేసి లాక్కుపోతారు.
కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో దాచుకుంటే చిమ్మెట లేదు, పరలోకంలో దాచుకుంటే తుప్పు తినదు, పరలోకంలో దాచుకుంటే దొంగలు కూడా అక్కడికి వచ్చే అవకాశం లేదు. పరలోకంలో దొంగలు ఉండరు, పరలోకంలో దొంగతనం చేసే వాళ్ళకు చోటు కూడా ఉండదు. నీతిగా బ్రతికే వాళ్ళకి మాత్రమే అక్కడ చోటు ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ జమలయ్య డబ్బంత ఏమైపోయింది? చెదలు పట్టిపోయింది, చిమ్మెట తుప్పు పాడైపోయింది. మరి బంగారం ఉంది, ఇదేమైనా ఉంటుందా? ఇది కొంతకాలానికి ఏమైపోతుంది? పాడైపోతుందండి. మీరు అక్కడ పెట్టి పట్టించుకోకుండా ఉండండి, అది పాడైపోతూనే ఉంటుందండి. ఈ లోకంలో మనం సంపాదించుకునే ఆస్తులన్నీ పాడైపోయేవే, వాడబారిపోయేవి, నాశనమైపోయేవి. కానీ వాడబారని స్వాస్థ్యము ఆస్తి అది ఎక్కడ? పరలోకంలో. అందుకే మనం ఇక్కడ సంపాదించుకున్న ఆస్తిని పరలోకపు ధనంగా మార్చుకోవాలి. అది ఆ పద్ధతి ఎలాగా? పరలోక ధనంగా మార్చుకునే పద్ధతి ఎలాగా? మనం దేవుని కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంటే ఖర్చు పెట్టినదంతా మన అకౌంట్లో పరలోకంలో అది సమకూర్చబడుతుంది. దానికి నూరంతల ప్రతిఫలాన్ని దేవుడిస్తారట. అదే పరలోకపు స్వాస్థ్యం. అంటే ఇక్కడుండగానే ఈ ధనాన్ని పరలోక ధనముగా మనం మార్చుకోవాలి. నిజంగా మీటింగ్లు అనగానే, సెమినార్స్ అనగానే, ఏదైనా దైవ సంబంధమైన కార్యాలు చేస్తున్నాం అనగానే ఎంత మంచి హృదయంతో స్పందిస్తున్నారండి. ఇదేనండి పరలోకంలో మనం దాచుకునే ఆస్తి. ఇక్కడ దాచుకుంటే ఇక్కడ ప్రమాదం ఉంది, అక్కడ దాచుకుంటే ప్రమాదం లేదు. నేను అప్పుడప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాను, ఎందుకంటే నాకున్నదాన్ని దేవుని కోసం తీసేసి పరలోకపు ఖాతాలో కొంత వేసుకున్నానండి. రేపు దానికి 100 రెట్లు నాకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆ విశ్వాసం నాకుంది. ఇక్కడ ఎవరైనా 100 రెట్లు ఇస్తారండి? 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ, మహా అయితే 5 రూపాయలు, 10 రూపాయలు కూడా ఉంది కానీ 100 వరకు పోలే ఇంకా. అక్కడ 100 రెట్లు ఇస్తాడట. 100 రెట్లు, 100 రెట్లు. అందుకేనండి ఆయన కోసం ఖర్చు చేసేది ఏది కూడా ఏమండి, అది నిజంగా అది మనకి ఎప్పుడు మిగిలిపోద్దండి, అది వృధాగా పోదండి, అది వ్యర్థమైపోయేది కాదు. మన కోసం, మన శరీర కోరికల కోసం, మన ఇళ్ల కోసం, మన శరీరాన్ని అలంకరించుకోవడం కోసం ఈ ఖర్చు పెడతాను, ఇవన్నీ కూడా లెక్కలోకి రావు. ఇవి లెక్కలోకి రావు. వాడబారని స్వాస్థ్యమును ఆయన పరలోకంలో మన కొరకట. ఎవరికది? దానికి అర్హత ఏంటంటే మరలా జన్మించిన వారికి. ఎవరికది? మరలా జన్మించిన వారికి. నిజంగా క్రొత్త జన్మ పొందిన మనం ఎంత భాగ్యవంతులు. అందుకే మీరు నిర్లక్ష్యం చేయకుండా బాప్తిస్మం తీసుకోండి. రోజులు కూడా బాగాలేవు. ఏమైనా ఒక ప్రక్క యుద్ధ వాతావరణం ప్రపంచంలో, భయంకరమైన తెగుళ్ళు, మళ్ళా వైరస్ వస్తూనే ఉందని కొన్ని దేశాలు లాక్డౌన్లో, కొన్ని దేశాలు ఇంకా లాక్డౌన్ ఉందండి, భయపడుతున్నారు. ఏమైనా చాలా వేగంగా ఈ వైరస్లు విస్తరిస్తున్నాయి ప్రజల మధ్యకు. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కంటే ఉధృతంగా ఉందట. మరి అవి మళ్ళా వచ్చి మనల్ని చుట్టుకుంటే ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు. ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. బస్సు ఎక్కగానే ఒక పని చేయాలండి మనం. ఏం చేయాలి చెప్పండి? బస్సు ఎక్కగానే మనం చేసే పని ఏంటి? టికెట్ తీసుకోవాలబ్బా, భలే తెలుసండి మీకు. బస్సు ఎక్కగానే టికెట్ తీసుకోవాలి, చర్చికి రాగానే మనం బాప్తిస్మం తీసుకోవాలి. మీరు బస్సు ఎక్కగానే ఒకవేళ టికెట్ తీసుకుంటే ఇది ఎక్కిన తర్వాత నీకేమైనా భయమా? టికెట్ తీసుకున్న తర్వాత భయమా? అస్సలు. ఎవడు చెకింగ్ రాని, వాడు బాబు రాని, మనం మాత్రం గురకలు పెట్టి నిద్రపోతాం కుర్చీలో. ఎందుకు? నా దగ్గర టికెట్ ఉంది. అదే టికెట్ తీసుకోకుండా నిద్రపోతున్నావు అనుకో, అసలు నిద్ర ఎలా వస్తుంది నీకు? మధ్యలో ఎవడవుతాడో తెలియదు చెకింగ్. బాప్తిస్మం అలాంటిది. నువ్వు తీసుకొని నువ్వు దేవుని కోసం బ్రతుకుతుంటే ఏ రోజైనా మనకు చావు రానివ్వండి. పరలోకంలో వాడబారని స్వాస్థ్యం దేవుడు మన సొంతం చేస్తాడు. అందుకే ఎప్పుడు కొత్తగా జన్మించడం అనేది నిర్లక్ష్యం చేయొద్దు. ఒకడు కొత్తగా జన్మించితేనే వాడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాడబారని స్వాస్థ్యము వారికే, వారికే. ఈ లోకంలో ఉన్న ఆస్తులన్నీ వాడబారిపోయే, నాశనమైపోయేయండి. అసలు ఈ భూమి కూడా ఉండదండి. భూమి ఉండనప్పుడు భూమిలో ఉన్న వస్తువులే కదా మనం ఆస్తిగా పెట్టుకుంది. ఇవి ఎలా ఉంటాయండి శాశ్వతంగా? ఒక్కసారి 102వ కీర్తన 25వ వచనం నుంచి చదువుదాం. 102వ కీర్తన 25వ వచనం నుండి చదవండి. మంచి మాటలు చెప్తున్నాడు భక్తుడు.
దేవా ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచియును అవి నశించును గాని అవి నశించును గాని అవేంటి ఏవి ఆదియందు నీవు భూమికి పునాది భూమి తర్వాత ఆకాశములు కూడా నీ చేతి పనులంటే ఆకాశము భూమి ఆకాశములు భూమి భూమి మీద ఉన్నవి ఆకాశము ఆకాశం మందలి ఉన్నవన్నీ కూడా అవి ఏమైపోతాయట అవి నశించును అన్నారంటే భూమి నాశనం అయిపోతే భూమి మీద ఉన్న బంగారం శాశ్వతం చెప్పండి ఇది నాశనం కాకుండా ఉంటదా భూమి నాశనం అయిపోయేదైతే మనం సంపాదించే డబ్బు ఉంటదా నువ్వు సంపాదించిన వెండి ఉంటుందా నువ్వు సంపాదించుకున్న వస్తువులు ఏమైనా శాశ్వతమా వస్తువులు కూడా చూడండి కొన్న తర్వాత కొద్ది రోజులకి పాడైపోతుంటాయి అవునా ఒక వాహనాన్ని కొనండి మీరు బైక్ కొని వాడకుండా అలానే పెట్టండి వాడకుండా అలా పెట్టినా వాడుతున్నా ఒక రోజుకి అది ఏమైపోతుంది పాడైపోతుంది అది బైక్ అయినా అది కార్ అయినా అది ఎలాంటి వాహనమైనా మనం వాడుతున్న కొద్దీ అది పాడైపోవడానికి సిద్ధమవుతుందండి అంటే ఈ లోకంలో ఉన్న మనం సంపాదించుకున్న వస్తువులన్నీ పాడైపోయే ఇక్కడ చెప్పిన మాట చూస్తే ఆశ్చర్యమండి ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశమును కూడా నీ చేతి పనులు అని చెప్పి భూమి ఆకాశం కోసం మాట్లాడుతున్నాడు అవినశించును అవినశించును గాని నీవు మాత్రం ఎప్పుడు నిలిచే ఉంటావు నీవు మాత్రం నిలిచే ఉంటావు ఆ తర్వాత అవన్నీ వస్త్రము అనే పాతగిలు నిజమేనా వస్త్రం చూడండి కొనుక్కున్నప్పుడు దగదగలాడిపోతూ ఉంటుంది షర్టు కుట్టించుకున్న రోజు ప్యాంట్ షర్ట్ అప్పుడు మెరిసిపోతుంటది ఆ తర్వాత బండకేసి బాగుంటుంటే మెరుపు పోద్ది బటన్లు పగిలిపోతాయి అంతా పాడైపోతుంటది ఏమండి పాతగిలిపోతుంది కొద్ది రోజుల తర్వాత అది చిరగకపోయినా దాన్ని వేసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు ఎందుకంటే రంగు తేలిపోయింది పెద్ద ఆకర్షణీయంగా కనబడట్లేదు ఎందుకులే అనుకుంటాం అది ఇవి వస్త్రము వలె ఏమైపోతాయట పాతగిలిపోవును ఒకడు అంగవస్త్రము తీసివేసినట్టు మాసిపోయిన వస్త్రాన్ని తీసివేసినట్టు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు మాత్రం ఏకరీతిగానే ఉంటావు దేవుడే శాశ్వతం దేవుడున్న పరలోకమే శాశ్వతం పరలోకంలో దేవుడండి మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేశాడంటే ఆస్తి కానీ పరలోకంలో ఆస్తులా ఏమండి మరి ఈ లోకంలో నీ క్షేమం కోసం నువ్వు ఆస్తులు సంపాదించుకున్నప్పుడు నీ క్షేమం కోసం పరలోకంలో నిన్ను ఉంచే దేవుడు నీ కోసం ఆయన ఆస్తులు సిద్ధం చేయొద్దా ఏమండి పరలోకం ఎంత మంచి లోకం అండి పరలోకంలో స్వాస్థ్యమును చూసారా అది శాశ్వతం అది మార్చబడదు అది వస్త్రం వలె పాతగలదు ఎన్ని రోజులైనా అలానే ఉంటుందటండి పరలోకంలో స్వాస్థ్యం అది ఎందుకంటే అసలు అక్కడున్న దేవుడే ఎప్పుడు ఏకరీతిగా ఉంటాడట చాలామంది అనుకుంటారు ఆదాం కాలం నుంచి ఉన్నాడు కదా అంతకు ముందు నుంచే ఉన్నాడు ఇప్పటికి ముసలోడైపోయి సత్తు తగ్గిపోయి గడ్డమంతా పెరిగిపోయి ఆయన ఓపిక లేక మనం ఎన్ని చేసినా ఏం చేయలేకపోతాం అనుకున్నారండి చాలామంది తప్పది ఒకప్పుడు ఆదామును కలుగ చేసిన రోజు దేవుడు ఎలా ఉన్నాడు ఈరోజు కూడా అలానే ఉన్నాడు అంటే పరలోకం కూడా అలానే ఉంటుందండి అది మార్చబడదు అది తీసివేయబడదు అది వస్త్రం వలె పాతగలదు అంగవస్త్రము తీసివేసినట్లుగా తీసివేసేది కాదు అది ఈ లోకంలో ఉన్నవన్నీ పోయేవి పోయే వాటి కోసం ఎంత ఆసక్తి అండి మనకి పోగొట్టుకునే వాటి మీద ఎంత ప్రేమ అండి మనకి కానీ పరలోకంలో వాడబారని స్వాస్థ్యమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు ఇంకా బాప్తిజం పొందలేదా పొందండి పొందిన వారు మార్పు నుండి దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలి దేవుని కోసం బ్రతకాలి వాడబారని స్వాస్థ్యం ఈ శరీరం కూడా రేపు పరలోకం వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ శరీరం ఎలా మారిపోద్దనుంది బైబిల్లో ఇది క్షయమైన ఈ శరీరం పరలోకంలోకి వెళ్ళేటప్పుడు ఇది అక్షయమైనదిగా మారుతుందట అబ్బా ఏంటండి అది స్వాస్థ్యమే ఈ శరీరాన్ని కూడా మార్చేస్తాడట ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 53వ వచనం చూడండి 53వ వచనం క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్చ్యమైన ఈ శరీరము అమర్చ్యమును ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది
అంటే ఈ క్షయమైపోయే శరీరం ఎలా మారుతుందంట అమ్మా క్షయమయ్యేది ఎలా మారుతుందంట అక్షయమైనదిగా అంటే ఈ శరీరం రేపు ప్రభు వచ్చినప్పుడు అక్షయమైనది అంటే నాశనము లేనిది ఇప్పుడు పరలోకంలో నాస్తి గురించి మాట్లాడుతూ ఏమన్నాడు అక్షయమైనది నిర్మలమైనది వాడబారనని అన్నాడు కదా ఇదిగో ఈ శరీరంలో అలా మారిపోబోతుంది అక్షయమైనదిగా నిర్మలమైనదిగా వాడబారనదిగా మారిపోబోతుంది అప్పుడప్పుడు చూడండి మన అవయవాలే మన ఆస్తి అనుకుంటాం కదా అప్పుడప్పుడు మనకు ఆస్తులు లేనప్పుడు దేవుడు ఆరోగ్యం ఇస్తే చాలు నా రెక్కలు నా చేతులు కాళ్ళు బాగుంటే చాలు ఇదే నాకు పెద్ద ఆస్తి రేపు దేవుడు మనకు ఇవ్వబోయే శరీరం ఉంది చూసారా అది ఎలాంటిదో తెలుసా మోకాల లోపల ఉండవు ఇప్పుడు చూడండి మీటింగ్ అయిపోగానే ఎక్కడికైనా పోతే మీటింగ్ అయిపోగానే కట్ట కట్టుకొని వస్తానండి మా దగ్గరికి ఆ ఏంటమ్మా ఏంటి ఎందుకు ప్రార్థన అంటే జలుబయ్యా ఇంకొకడు దగ్గయ్యా ఇంకొకడు మోకాల నొప్పులయ్యా కాళ్ళ నొప్పులయ్యా కీళ్ళ నొప్పులయ్యా అంటుంటారండి 70 సంవత్సరాల ఆవిడ కూడా కాళ్ళ నొప్పులు అంటాను మరి రావా అప్పుడు నేను అన్నాను ఒక ఆవిడతో మాకే వస్తున్నాయి నీకు 70 ఏంటి నీకు ఎందుకు రాకుండా ఉంటే ముక్కున్నంతకాలం ఏముంటుంది జలుబు ఉంటుంది పరలోకం కోసం ఆశ లేదండి ఎవరైనా వచ్చి అయ్యా నాకు ఆ పరలోకంలో స్వాస్థ్యం కావాలయ్యా కొంచెం గట్టిగా ప్రార్థన చేయడని అట్లడిగోని లేరు నేను ఇక్కడే ఎప్పుడు భూమి శాశ్వతం అనుకుంటున్నారండి అక్షయమైన శరీరం అంటే ఎలా ఉంటుందో చెప్పమంటారా అక్షయమైన శరీరం అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకవేళ మన రంగు బాగలేదని బాధపడుతున్నాం కదండి కొంతమంది మనకి సరిగ్గా రంగు లేదు కొంతమంది అయితే మంచి రంగులో ఉన్నారు అవునా మనకు అన్నారంటే నాకు కూడా రంగు లేదు నన్ను కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను చూడండి రంగు లేని వాళ్ళం రేపు ఏ రంగులోకైనా మారిపోవచ్చండి ఆ శరీరం వచ్చిన తర్వాత ఇప్పుడు రూపం సరిగా లేకపోయినా మంచి రూపంలోకి మారొచ్చట అలా మారిపోగలిగే శరీరం ఏది దేవుడిచ్చేది యేసుక్రీస్తు ప్రథమ ఫలము క్రీస్తు అని ఉన్నది కదండి మహిమ శరీరాన్ని ధరించుకొని తిరిగి లేచిన వాళ్ళలో ఎవరు ప్రథమ ఫలం క్రీస్తు అంటే చనిపోయిన వాళ్ళు ఆయన లేపిన వాళ్ళు కూడా ఉన్నారండి ఆయన మరణించిన రోజు తిరిగి లేచిన వాళ్ళు ఉన్నారు అపోస్తలుల ద్వారా కూడా లేచిన వాళ్ళు ఉన్నారు పాత నిబంధనలో ప్రవక్తలు కూడా కొంతమందిని బ్రతికించారు కానీ వీళ్ళంతా అక్షయమైన శరీరాన్ని ధరించుకోవాలా యేసుక్రీస్తు ఒక్కడే అక్షయమైన శరీరాన్ని ధరించుకున్నాడు ఆయన శరీరం ఎలా మారిందో చెప్పమంటారా ఎమ్మాయి గ్రామంలో నడిచి వెళుతున్నారటండి శిష్యులతోనే నడుస్తున్నాడు కానీ శిష్యులు ఈయన యేసుక్రీస్తుని గుర్తు పట్టలేదు అంటే మారు రూపం అంటే రూపం కూడా మారింది ఏ రూపం మారు రూపం మారు రూపం అండి శిష్యులే ఆయన గుర్తుపట్టలేకపోయారు అంటే వేరే రూపంలోకి వెళ్ళిపోరు ఆయన అంటే రేపు మనకు కూడా ఆ శరీరం వస్తే మనం మన రూపాన్ని మార్చుకోవచ్చు మన రంగును మార్చుకోవచ్చు ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత శిష్యులు గదిలో ఆ యూదులకు భయపడి తలుపు పెట్టుకొని గడగలాడుకుంటూ కూర్చున్నారండి ఆయన గోడల్లో నుంచే లోపలికి వచ్చేసాడు తలుపు తీయలే ఒకప్పుడు ఆయన మరణించక ముందు తలుపు తీస్తే వచ్చేవాడు ఇప్పుడు తలుపులు వేసిన లోపలికి వచ్చాడు మరి అలాంటి పవర్ఫుల్ శరీరం కావాలా మీకు అయితే కొత్త జన్మ పొందాలి దేవుడి కోసం మనం బ్రతకాలి వాడబారని స్వాస్థ్యం అండి ఇది వాడబారని స్వాస్థ్యం ఒక మాట పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలను మనం చూడగలిగితే 3-4 వచనాలను ఏమన్నా మొదటి పేతురు 5వ అధ్యాయము మొదటి పేతురు 5వ అధ్యాయం 3-4 వచనాలు మీకు అప్పగింపబడిన వారి పైన సేవకులకు చెప్తున్నాడండి ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి ప్రధాన కాపరండి ఎవరండి యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని ఆ మాట చూడండి ఎంత బాగుంది మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు ఎంత బాగుందని మాట ఏ కిరీటం అట అమ్మా ఏ కిరీటం వాడబారని మహిమ కిరీటం మందకు మాదిరిగా ఉండండి కాపరులారా అంటే కాపరిని చూసి విశ్వాసి బుద్ధి తెచ్చుకొని నేను ఇలా బ్రతకాలని అనుకోవాలట ఒక సామెత ఉంది గొర్రెల కాపరి ఎడిపోతే గొర్రెలు కూడా అడ్డైపోతాయంట వాటికి ఏమి లేదు తల దించుకొని పోవడమే తెలుసు
ఇప్పుడు కాపరి ఎడిపోతున్నాడో చూస్తాయి అవి. కాపరి ఎవరిని మార్గాన్ని మార్చేశారు అనుకోండి, అతను వెళ్ళే మార్గంలోనే ఇవి కూడా వెళుతుంటాయి. అలాగే విశ్వాసులు కూడా అండి. సేవకుడు భయభక్తులు లేని వాడైతే విశ్వాసుల్లో కూడా భయభక్తులు ఉండవు. సేవకుడు క్రమశిక్షణ కలిగిన వాడు కాకపోతే సంఘానికి కూడా క్రమశిక్షణ ఉండదు. సేవకునికి వాక్యం మీద ఆశ లేకపోతే సంఘానికి కూడా వాక్యం మీద ఆశ ఉండదు. సేవకునికి దేవుని కార్యక్రమాల మీద ఆసక్తి లేకపోతే విశ్వాసులు కూడా ఆసక్తి ఉండదండి. కనుక ప్రియులారా, మందకు మాదిరి సేవకులు ఎలా ఉండాలి? మందకు మాదిరి. అలా మాదిరిగా ఉన్నందుకు బహుమానం ఏంటి? వాడబారని మహిమ కిరీటం. వాడబారని మహిమ కిరీటం విశ్వాసులకు సేవకులకు వాడబారని స్వాస్థ్యం అండి. అది ఆ కిరీటమే దేవుడిచ్చే స్వాస్థ్యం. పరలోకమే దేవుడిచ్చే స్వాస్థ్యం. పరలోకంలో మనం దాచుకుంటున్నాం ఈరోజు ధనాన్ని, దానికి 100 రెట్లు ఆయన మనకిస్తాడే, అదే మనకు స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం. రేపు మనకి ఇవ్వబోయే శరీరం చూసారా, మహిమ శరీరం, అది కూడా దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం. ఏ స్వాస్థ్యం ఇది? వాడబారని స్వాస్థ్యం. వాడిపోయే వారికి వాడబారని స్వాస్థ్యం. అందరూ వాడిపోయేవాళ్ళే, రాలిపోయేవాళ్ళే. కానీ ఎవరికిస్తాడు అంటే రాలిపోయే వాళ్ళందరికి ఎవడు. రాలిపోయే నీవు రాలకముందే కొత్త జన్మను పొంది అందరికీ మాదిరికరంగా మంచి జీవితాన్ని కలిగి ఉంటే వాడబారని స్వాస్థ్యం మన సొంతం అవుతుంది. వాడబారని స్వాస్థ్యం మన సొంతం అవుతుంది. కనుక దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం ఈ జీవితాన్ని ఖర్చు చేద్దాం, ఆ పరలోకాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పానయ్యా, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ మీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయి. కేవలం నేను వెళ్ళిపోయేవారుగా కాక విన్న మాటలకు విలువ నుంచి ఎప్పుడు మీ కొరకు ఉన్నతంగా ఆలోచిస్తూ పరలోక స్వాస్థ్యం కొరకు నిరీక్షణ కలిగి బ్రతికే భాగ్యం దయచేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.